కేసరి పానకం. కేసరి పానకం పేరు వినడానికైతే భలే ఉంది కదా. పానకం వేరు, కేసరితో తయారు చేసుకోవడం వేరు. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ తెలుసుకుందాము. కుంకుమ పువ్వు, బెల్లం, నిమ్మరసం, యాలకుల పొడి, నెయ్యి, అల్లం రసం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసిద్దాం. మనం స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. ఓకే, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని. ఇంత సరిపోతుందా? ఓకే, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము. తర్వాత ఏం చేద్దాం మ్యామ్? తర్వాత మనం దానిలో యాలకుల పొడి ఉంది కదా, కొంచెం దాన్ని రోస్ట్ చేసుకుందాం. మొత్తం వేసేనా? హాఫ్ వేయండి. ఒక స్పూన్ వేయండి అంతే. ఒక స్పూన్ సరిపోతుందా? ఓకే. సో కుంకుమ పువ్వుని జస్ట్ అరౌండ్ ఒక పించ్ అనుకుంటుంది. కుంకుమ పువ్వుని ఎక్కువగా కూడా మనం వాడకూడదు, చాలా లిమిటెడ్ గా చాలా కొంచెమే వాడుకోవాలి. సో ఇది కొంచెం ఫ్రై అయిపోగానే మనం కొంచెం బెల్లం వేసుకొని, ఫ్రై అయిపోయింది బెల్లం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. సరే, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసింది, కొంచెమే, ఎందుకంటే అది కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు సరిపోతుంది. పాకంలాగా ఏం రానవసరం లేదు, మెల్ట్ అవుతే సరిపోతుంది. ఓకే, మరి అల్లం రసము ఇది? అది కొంచెం చల్లారాక మనం అల్లం రసము తర్వాత నిమ్మకాయ రసం కలిపేసుకుందాం. ఓకే, ఒకవేళ మన రెడీమేడ్గా ఒకవేళ బెల్లం పౌడర్ దొరికితే అలా అది కూడా వేసేసుకొని కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఉంచి మనం ఆ రసాన్ని కూడా మనం వేసేసుకోవచ్చు. బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు, బట్ ఇలానే బాగుంటుంది. మనం ఇక్కడ యూజ్ చేసిన బెల్లం తాటి బెల్లం అనమాట. సో తాటి బెల్లం అయితేనే మనకి కావాల్సినటువంటి హిమోగ్లోబిన్ లెవెల్స్ కానివ్వండి, ఇమ్యూనిటీ శక్తిని కానీ పెంచుతుంది. ఓకే, సో బెల్లం కూడా కరిగిపోయేంత వరకు ఉంచుతే సరిపోతుంది? అంతే, కరిగేంత వరకే ఉంచాలి. ఇంకా ఇప్పుడు దీంట్లో ఏమైనా వేసేయాలి? ఇంకేమొద్దు, అంతే. అది కొంచెం చల్లారగానే మనము నిమ్మరసము తర్వాత అలానే అల్లం రసం కూడా వేసేసుకొని కొంచెం వాటర్ ఇంకా చేసుకుంటాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలాగా బెల్లంలో కొద్దిగానే నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంత వరకు కూడా ఉంచుకోవాలన్నమాట. మరి ఇప్పుడు ఇది చల్లారాలంట, ఇది చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. చల్లారేంత వరకు ఉంచుకుందాం. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారింది కదా, దీన్ని ఇప్పుడు సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము ఈ గ్లాస్లో తీసేసుకుందాం. సో అల్లం రసం, అల్లం రసం ఎంత వేసుకోవాలి? మనం ఒక స్పూన్ వేసుకుంటాం అల్లం రసము. సో ఇంత ఒక స్పూన్ దీనిలో వేసుకుందాం. సో ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్క, ఒక నిమ్మకాయ చెక్కని పిండుకుందాం. సో ఇప్పుడు మిశ్రమాన్ని కలిపేసుకొని మనం పానకంకి కావాల్సిన అన్ని నీళ్ళు కూడా వేసేసుకోవచ్చు. అంటే గ్లాస్ మొత్తం వరకు మనం నీళ్ళతోటి ఫిల్ చేసుకున్నాం. పెళ్ళైతే ఇక్కడ వరకు వస్తుంది మ్యామ్, అటు తీతీగా పిల్లపిల్లగా భలే. మనం సాధారణంగా పానకం ఎప్పుడు శ్రీరామనవమికి ఉగాది అలా చేసుకుంటూ ఉంటాం కదా. సో అలానే ఈసారి ఇలా పానకం మీరు తయారు చేసుకున్నట్లయితే మనకి వేసవి కాలంలో వచ్చే వేడిని తగ్గించడంతో పాటు మన జ్ఞాపక శక్తిని పెంచుతుంది, అలానే మన చర్మ సౌందర్యాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే మనం వాడుతున్నటువంటి కుంకుమ పువ్వు మన చర్మ నిగారింపు కోసం ఎంతో బాగా ఉపయోగపడుతుంది, అలానే లోపల ఉన్నటువంటి గర్భాశయానికి కూడా చాలా బాగా హితకరంగా ఉంటుంది. సో డెలివరీ అయినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు, అంటే బ్లీడింగ్ ఎక్కువై తర్వాత ఏదైనా యూటరైన్ కాంట్రాక్షన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో అవన్నీ రాకుండా గర్భాశయం హెల్దీగా ఉండడానికి కుంకుమ పువ్వు ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా కూడా మన మూడ్ ఎలివేట్ అవుతుంది, అంటే మన ఏదైతే మానసిక ఆందోళన కానీ స్ట్రెస్ కానీ ఉంటుందో అవన్నీ కూడా ఇలాంటి పానకం తీసుకోవడం వల్ల చాలా వరకు తగ్గించబడతాయి అన్నమాట. ఎస్, సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి కేసరి పానకం రెడీగా ఉంది. చూసారు కదా, కేసరి పానకం అయితే తయారు చేసేసుకున్నాము. తయారు చేసుకోవడం అనేది చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా మనకి తయారు చేసేసుకోవచ్చు. ఎవరెవరికి ఎలా ఉపయోగపడుతుందో మేడం చెప్పారు కాబట్టి అలా ఫాలో అయిపోండి అందరూ కూడా. ఈవెన్ మనం కూడా
వీక్ లో ఒకసారి లేకపోతే 10 రోజులకు ఒకసారి ఎప్పుడైనా తయారు చేసుకొని తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఆయుర్వేద శాస్త్ర పరంగా కూడా దీనిని పిత్త శామకంగా కూడా చెప్పారన్నమాట. సో అంటే అధికంగా పిత్త దోషం ఉన్నటువంటిది, అధికంగా వాత కఫ దోషాలు ఉన్నటువంటివి కూడా తగ్గించేందుకు ఈ పానకం అనేది మనకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని అలాగే అందాన్ని కూడా మనకు అందించేటువంటి ఈ పానకం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కేసరి పానకానికి కావాల్సిన పదార్థాలు: కుంకుమ పువ్వు, బెల్లం, నిమ్మరసం, యాలకుల పొడి, నెయ్యి, అల్లం రసం. కేసరి పానకం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 చెంచా నెయ్యి, 1 చెంచా యాలకుల పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు, బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలి. బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని గ్లాసులోకి పోసుకొని మిశ్రమం చల్లారాక అందులో 1 చెంచా అల్లం రసం, 1 చెంచా నిమ్మరసం సరిపడా నీళ్లు పోసి కలుపుకుంటే శరీరంలో వేడిని తగ్గించి జ్ఞాపక శక్తిని అందాన్ని పెంచే కేసరి పానకం రెడీ.